కేరళలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ అంటే సిపిఎం పార్టీ జాతీయ మహాసభలు ఉపుదోరం ప్రారంభమయ్యాయి ఈ నెల పదవ తేదీ వరకు కూడా జరుగుతాయి ఇదొ ప్రధానమైన మహాసభల ఎజెండా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ఫాసిస్టు హిందూ దేశంగా మార్చేస్తోంది కనుక లౌకిక ప్రజాస్వామిక గణతంత్ర వ్యవస్థను కాపాడవలసిన బాధ్యత వామపక్షాలపై ఉంది అనే ఎజెండాతో ఈ సభలు జరుగుతున్నాయి ఈ బాధ్యత కర్తవ్యం కూడా పైనే ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ యచూరి ప్రకటించారు సో మార్క్సిస్ట్ పార్టీలు సొంత బలం అట్లాగే ప్రభావాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు మనం ఒకసారి గమనిస్తే అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటే దానికి సంబంధించిన చీలికలు పీలికలు వరకు చూస్తే అంటే సిపిఐ సిపిఎం ప్రధానంగా ఈ రెండు పార్టీలు అండ్ ఇంకా కొన్ని చిన్న చిత్క అంటే వెస్ట్ బెంగాల్ ఇంకా కేరళ త్రిపుర వంటి రాష్ట్రాలకు పరిమితమైన కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ పార్టీలుగా భావిస్తున్న పార్టీలు ముఖ్యంగా ఎన్నికల పంధాను అనుసరిస్తున్న పార్టీలు అంటే పార్లమెంటరీ పంధాను నమ్ముకున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలు గతంలో ఒకప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలి అనే సంబంధించి అనే అంశానికి సంబంధించి కింగ్ మేకర్గా వ్యవహరించే పరిస్థితి ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు లేకపోగా ఆ పార్టీలో ఇప్పుడు అస్తిత్వ సంక్షోభంలో కోరుకుపోయిన వాస్తవాన్ని మనం గమనించాల్సి ఉంది సరే సిపిఎం ఈ మహాసభల్లో ఏం చర్చిస్తుంది సభ సభల సభల తర్వాత అంటే చివరిలో అవుట్కమ్ ఏంటి ఏం చెప్పబోతున్నారు వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి ఏం సంగతి అనేది పక్కన పెడితే సరే స్థూలంగా శ్రీ తరమూరి ఈ సభల ఉద్దేశాన్ని అట్లాగే ఈ సభలు ఎందుకు నిర్వహిస్తున్నాము నెక్స్ట్ దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం పరిస్థితులు అన్నీ కూడా సిపిఎం నేతలు కేంద్ర కమిటీ సభ్యులు పేర్పడి సభ్యులంతా కూడా వివరించారు కానీ మనం గమనించవలసి ఏంటంటే గతంలో కేరళ త్రిపుర వెస్ట్ బెంగాల్ మూడు రాష్ట్రాల్లో కూడా లెఫ్ట్ పార్టీలు అధికారంలో కొనసాగాయి బెంగాల్లో అయితే దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలకు పైగా సిపిఎం అప్రతిహతంగా అధికారాన్ని కొనసాగించింది అధికారంలో ఉంది ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో సిపిఎం కనుమరుగే పరిస్థితి రావడాన్ని మనం ఇట్లా అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడ మూలం ఉందనేది సిపిఎం కనుగొనాల్సి ఉంటుంది ఇప్పుడు సిపిఎం లేదా ఆ పార్టీతో కలిసి పోటీ చేసే పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రంలో పర్టికులర్గా వెస్ట్ బెంగాల్లో అక్కడ ఆ ఖాళీని ఆ వాక్యూమ్ ఏదైతే ఏర్పడుతుందో ఆ వాక్యూమ్ని బీజేపీ భర్తీ చేస్తుంది ఇది ఇంకొక ఆశ్చర్యకరమైన పరిణామం మరి వెస్ట్ బెంగాల్లో దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు పాలించిన సిపిఎం ఎందుకు క్షేత్రస్థాయిలో బలంగా మరి ఏమంటాం అంటే బలంగా ఎందుకు నిర్మి నిర్మాణ నిర్మాణం చేసుకోలేకపోయింది లేదా ఆ పునాదులు బలంగా నిర్మించుకున్నా అవి ఎందుకు బలహీన పడిపోయి ఇప్పుడు సిపిఎంలో పనిచేసిన వాళ్ళు కూడా బీజేపీ వైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు బీజేపీ దగ్గర ఉన్న ఆకర్షణ సిద్ధాంతం ఏంటి ఆకర్షణ మంత్రమేంటి అనేది కూడా వాళ్ళు రివ్యూ చేయాలి ఇప్పుడు రెండు వేల పదహారులో వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరిగితే జరి ఎన్నికలు రెండు వేల పదహారులో రెండు వేల తొంభై ఐదు అక్కడ సీట్లు ఉంటే లెఫ్ట్ పార్టీలు ఇరవై ఎనిమిది సీట్లకు కుదించకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే వెస్ట్ బెంగాల్లో సిపిఎం పాలించిన కాలంలో కూడా హింసాత్మక సంఘటనలు బాగా చెరేగాయి ఎందుకు నందిగ్రామ్ సింగూరు అవన్నీ కూడా మనకు తెలిసిన సంఘటనలే ఆ సంఘటనలు బేస్ చేసుకొని తృణమూల్ కాంగ్రెస్ అక్కడ బాగా బలపడింది ఆ తర్వాత అధికారంలో కూడా వచ్చింది ఇప్పుడు రెండోసారి అధికారంలో మమతా బెనర్జీ కొనసాగుతోంది ఒకప్పుడు లోక్సభలో అంటే రెండు వేల నాలుగు ప్రాంతాల్లో అంటే యూపీఏ ఫస్ట్ టర్మ్లో లెఫ్ట్ పార్టీల బలం లోక్సభలో యాభై తొమ్మిది సీట్లు ఉండేవి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు పదకొండు సీట్లకు పరిమితమైంది అంటే ఎక్కడైతే సిపిఎం సిపిఐ అంటే లెఫ్ట్ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు తమ ఉనికిని కాపాడుకునే ప్రమాదంలో పడిపోయాయో ఆ అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకుంటోంది బీజేపీ ఒక్క ఈ లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన అంతకుముందు ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలే కాదు ఇప్పుడు కేరళ వెస్ట్ బెంగాల్ త్రిపుర వంటి రాష్ట్రాలే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభంజనం వీస్తోందనడానికి అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి సరే ఆ ప్రభంజనం ఎందుకు వీస్తోంది ప్రజల్ని వాళ్ళు ఎట్లా విభజించగలుగుతున్నారు ఎంత సక్సెస్ఫుల్గా ప్రజల్ని విడగొట్టి పరిపాలించగలుగుతున్నారు ప్రజల్ని బీజేపీ వైపు ఎట్లా వాళ్ళు అంటే తమ వైపు ఎట్లా తమ వైపు మరల్చుకునే విధంగా వాళ్ళ మెకానిజం ఏంటి వాళ్ళ వ్యూహరచన ఏమిటి అనే దానికి సంబంధించి దాన్ని కౌంటర్ చేయడానికి సంబంధించిన స్ట్రాటజీ లేకుంటే ఆ యంత్రాంగం వ్యవస్థ వ్యవహారం సిపిఐ సిపిఎం తదితర ఎన్నికల పంద నమ్ముకున్న పార్టీలకు లేదేమో అనిపిస్తుంది ఎందుకు ఇంత చతికల పడుతుంది అనే దానిపైన ఖచ్చితంగా సిపిఎం ఈ మహాసభలో రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఎన్నికల పందాలు నమ్ముకున్న పార్టీలు అంటే పార్లమెంటరీ వ్యవస్థ పట్ల నమ్మకం ఉన్న పార్టీలు ఎనిమిది ఉన్నాయి అంటే మావోయిస్టు పార్టీ పక్కన పెట్టండి సిపిఐ మావోయిస్టు పార్టీ ఎన్నికలని బహిష్కరిస్తోంది మొదటి నుంచి ఆ పార్టీని పక్కన పెడితే రిమైనింగ్ ఏదైతే పార్లమెంటరీ వ్యవస్థ పట్ల నమ్మకం ఉన్న పార్టీలుగా ఉన్న ఈ లెఫ్ట్ పార్టీలు దాదాపు ఎనిమిది ఉన్నాయి సరే అది ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు ఇంకేదో సంథింగ్ వాటి ఎవర్ చిన్న చిత్క ఉన్నాయని ఇవన్నీ కూడా జెండా ఒకటే ఎర్రజెండా కానీ ఎజెండాలు వేరు ఎటు చేసినా కూడా ఈ పార్టీలు ఏంటి ఇప్పుడు సిపిఎం అయినా సిపిఐఎం సిపిఐ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోంది బలహీన పడింది కనుక ఆ వాక్యూంలో అంటే ఆ ఖాళీని బీజేపీ పూరిస్తోంది బీజేపీ భర్తీ చేసుకుంటూ వస్తోంది అన్నది సరే ఓవరాల్గా ఒక అబ్జర్వేషన్ అది లెఫ్ట్ పార్టీలు అది కావచ్చు లేదా ప్రజాస్వామికవాదులు ఎవరిదైనా కావచ్చు ఆ అబ్జర్వేషన్ నిజమే కానీ కాంగ్రెస్ పార్టీ బలహీన పడ్ ప పడుతున్న సమయంలో లెఫ్ట్ పార్టీలు ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే యాభై రెండు లోక్సభ సీట్లకు పరిమితం అయిపోయింది అంటే డబుల్ డీజిట్కి వచ్చింది లెఫ్ట్ పార్టీలకు పరిస్థితి ఇంకా దారుణంగా చితికిపోవడాన్ని ఎట్టా అర్థం చేసుకోవాలి లెఫ్ట్ పార్టీలు ఏం చేస్తే లెఫ్ట్ పార్టీలకు లెఫ్ట్ పార్టీలు బతికి బట్ట కట్టే అవకాశం ఉందని దానిపైన సిపిఎం పార్టీలు నిజంగానే చాలా భారీ కసరత్తు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సిపిఐసిపిఎం ఈ పార్టీలు ఆవిర్భవించినప్పటి దేశ కాలమాన పరిస్థితులు వేరు రెండు వేల ఇరవై రెండు నాటికి మారిపోయిన పరిస్థితులు వేరు అప్పుడున్న పేదరికము లేకుంటే అప్పుడున్న స్ట్రక్చరు గ్రామీణ ప్రజల జీవితం అట్లాగే వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు ఆర్థిక సరళీకరణ విధానాలు వగేరా వగేరా ఏవైతే మనం చెప్పుకుంటూ వస్తున్నామో పెట్టుబడి దారి వర్గాల ఏమంటే వాటి వాటి ప్రాబల్యం కార్పొరేట్ శక్తుల విజృంభణ కార్పొరేట్ శక్తులకు అధికార పార్టీలు అంటే కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీలు కొమ్ముగాయడం వీటన్నిటినీ కూడా కౌంటర్ చేయడానికి అంటే వాటికి భిన్నంగా పనిచేసి ప్రజల ఆదరణను చూరగొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళాలా లేదా అన్న దానిపైన కూడా సిపిఎంలో ఒక డిస్ ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అందులో ఒక వర్గం కాంగ్రెస్తోనే కలిసి మనం వెళ్ళాలి బీజేపీని లాంటి ఒక మతోన్మాద పార్టీని ఓడించాలి అని అంటే దానికి అడ్డుకట్ట వేయాలి అంటే దానికి కట్టడి చేయాలంటే నియంత్రించాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్తో వెళ్ళాలని వాదించే సెక్షన్ ఒకటి ఉంది సీతారాం యచూరు లాంటి వాళ్ళు ఆ సెక్షన్ సెక్షన్ కిందకు వస్తారు కానీ అదే మళ్ళీ ప్రకాష్ కారత్ లేకుంటే బీవీ రాఘోల్ వగేర వీళ్ళంతా కూడా ఇంకొక సెక్షన్ అంటే సిపిఎం పార్టీ ఎంత చితికిపోయినా ఎంత పూర్తిగా తన ఉనికిని తాను కాపాడుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సొంతంగా తన కాళ్ళ మీద మనం నిలబడాలి ఇంకా అంటే కొంతకాలం పట్టినా కూడా మళ్ళీ మనం పూర్వవైభవం తీసుకురావచ్చు అనేది ఆర్గ్యుమెంటు కొన్ని వర్గాల నుంచి ఉంది అంటే ఒక సెక్షన్ నుంచి ఉంది సరే ఏమైనప్పటికీ నేను ఏంటంటే అంటే ఓవరాల్ సారాంశం ఏంటంటే ఇప్పుడు ఈ అనలై ఈ విశ్లేషణలో లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన బలహీనతలు ఏమిటి అనేది కూడా మనం ఒకసారి రివ్యూ చేయాలి కాంగ్రెస్ పార్టీ లేదా మిగతా పార్టీలు ఏవైతే అధికార వర్గ రాజకీయాలు నడిపిస్తుంటాయో ఈ లెఫ్ట్ పార్టీలు కూడా గతంలో కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కారణంగా ఇప్పుడు కేరళలో కూడా అధికారంలో ఉంది సిపిఎం పార్టీ లెఫ్ట్ పార్టీలు అందువల్ల అధికార వర్గ రాజకీయాల రుచి ఈ పార్టీలకు కూడా ఉన్నాయి అందువల్లనే కదా మీకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి రెండు రాష్ట్రాల్లో ఒకప్పుడు సిపిఎస్ సిపిఎం చాలా చాలా చోట్ల బలంగా ఉండేవి చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు చూస్తే ఏమిటి పరిస్థితి తెలంగాణలో కొన్ని ప్యాకెట్స్కు అంటే సింగిల్ డిజిట్ ప్యాకెట్స్కు పరిమితం అయిపోయింది అటు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు పైగా ఆశ్చర్యకర పరిణామం ఏంటంటే అధికార పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు తెలంగాణలో చూస్తే మీకు బేరకొడ నుంచి గెలిచిన రవీంద్రనాయక్ లాంటి వాళ్ళు అంటే సిపిఐ పార్టీ ఆయన టీఆర్ఎస్కి వచ్చేసాడు ఇప్పుడు మీకు ఖమ్మం లాంటి చోట కూడా చాలామంది సిపిఎంకి సంబంధించిన నాయకులు కూడా టీఆర్ఎస్లోకి చేరిపోవడానికి కూడా మనం చూసాం అంటే ఎందుకు అంటే అధికార పార్టీల వైపు వాళ్ళు ఎందుకు చూస్తున్నారు ఎమ్మెల్యేలైనా నాయకులైనా కూడా ఆ పార్టీలను పట్టుకొని ఉండలేని పరిస్థితి ఉందంటే ఈ పార్టీలో మనం కొనసాగితే మనకు పదవిలో వచ్చే అవకాశం లేదు అంటే పదవి కాంక్ష లేకుంటే ఇతర ప్రయోజనాలను ఆశించి మాత్రమే ఈ పార్టీలో కూడా కొనసాగుతున్నారన్న ఒక అంచనా ఉంది ఒక రకమైన విశ్లేషణ ఉంది ఇది మిగతా పార్టీలకు ఉన్న జబ్బు లాంటిదే ఇప్పుడు కాంగ్రెస్ను మనం తిట్టడానికి లేదు లేదా బీజేపీని తిట్ బీజేపీ కాంగ్రెస్ లాంటి పార్టీలు కంప్లీట్గా అధికార పార్టీలే అధికార రాజకీయ పార్టీలే అధికార దాన్ని అంటే పవర్ పాలిటిక్స్ చేసే పార్టీలే ఎవరు దాన్ని కాదన్నారు మరి సిపిఐ సిపిఎం పవర్ పాలిటిక్స్ చేస్తూ పవరు పోయిన తర్వాత పూర్తిగా కుంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది వెస్ట్ బెంగాల్ ఎందుకు అంతగా చెతికిపోతుంది కూడా వాళ్ళు చాలా రివ్యూ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అక్కడ మమతా బెనర్జీ వచ్చిన తర్వాత ఆమె ఆమె నాయకత్వంలో కూడా ఇప్పుడు అంటే సిపిఎం ఆరోపణల ప్రకారం అయితే అక్కడ దాదాపు దా మూడు వందల మందికి పైగా సిపిఎం కార్యకర్తలని తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు చంపేశారని చెప్తున్నారు అందువల్ల ఇప్పుడు హత్యలు చేయడం చే లేకపోతే హింస వగైర ఇష్యూస్ని పక్కన పెడితే అసలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాల సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు వాటిని మోడ్రనైజ్ చేసుకోవడము ఈ కార్పొరేట్ శక్తులను కట్టడి చేస్తూ అంటే కార్పొరేట్ శక్తులకు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇవన్నీ లొంగిపోయిన విషయం మనకు తెలుసు ఇది పెద్ద రహస్యం కూడా కాదు అటువంటిప్పుడు కార్పొరేట్ శక్తుల కొమ్ముగాస్తున్న పార్టీలే మళ్ళీ వీళ్ళకి దిప్పు దిక్కు కాంగ్రెస్ పార్టీతో అంటకాగా కాగాల్సిందే వీళ్ళు స్వతంత్రంగా కాంగ్రెస్ మైనస్ కాంగ్రెస్తో కాంగ్రెస్ వామపక్షాలు ఏమి చేసే పరిస్థితులు ఏమి లేవు అంటే కేంద్రంలో ఒక అధికారంలో వచ్చే పరిస్థితులు లేవు కనుక ఇప్పటికైనా కూడా లెఫ్ట్ పార్టీలు కనీసం ఎన్నికల పందాను అనుసరిస్తున్న పార్టీలు ఎనిమిది పార్టీలు కూడా ఒక జెండా కిందకి రావాల్సిన అవసరం ఉంటుంది వాటిలో ఒక ఐక్యత అంటే కామన్ ప్లాట్ఫామ్ ఒకటి రావాలి కామన్ విన్మన్ ప్రోగ్రామ్ ఉండాలి ప్రజల అవసరాలు ఏమిటి అంటే మారిన పరిస్థితుల ప్రకారం ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడేం లేవు గ్రామీణ ప్రజల్లో కూడా మార్పు కనిపిస్తుంది అర్బనైజేషన్ పెరుగుతూ వస్తుంది అందువల్ల మార్కెట్ శక్తులు విజృంభిస్తున్నాయి మార్కెట్ శక్తులు ఈ వినియోగదారుల ప్రపంచాన్ని సృష్టించుకుంటోంది కనుక వీటన్నిటినీ క్రోడీకరించుకొని ఎట్లా ముందుకు వెళ్ళాలన్న దానిపైన సిపిఐ కానీ సిపిఎం కానీ ఇతర లెఫ్ట్ పార్టీలు దృష్టి సారించవలసి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్